రాత్రి నేను హెబ్రోన్కి వెళ్ళా. హైదరాబాద్లో గోల్కొండ చౌరాస్తా దగ్గర ఉంది కదా, సహోదరులు భక్త సింగ్ గారి సేవా పరిచర్య జరిగించిన స్థలం హెబ్రోన్ వెళ్ళా. సహోదరులు భక్త సింగ్ దైవజనులు, పంజాబ్ సంపన్న కుటుంబం, ఇంగ్లాండ్లో చదువు, అమెరికాలో జాబ్ అన్నట్టు. యేసు పరిచయం అయ్యాడు. తెలియని దినాల్లో యేసును ద్వేషించాడు, బైబిల్ చించాడు. తర్వాత యేసు ఆయన కలుసుకున్నాడు, యేసు కొరకు పట్టబడ్డాడు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు తండ్రికి లెటర్ రాశాడు. వచ్చిన తర్వాత తండ్రి తిరస్కరించాడు, యేసు మతం అనుకోద్దు, యేసు వద్దు అని. యేసు లేకుండా నేను బ్రతకలేనన్నాడు. అట్లయితే నీ తిప్పలను బట్టమే అన్నాడు. ఓకే అని యేసు చాలు అనుకుని ఇక జీవితాన్ని ప్రారంభించాడు. స్వజనులను వదిలేశాడు. ఏం చదువు, ఏం జీవితం, విదేశాల్లో చదువు, విదేశాల్లో జాబు, మస్తు పైసా, మంచి హోదా, మంచిగా సంపాదించవచ్చు, అన్నీ ఆర్జించవచ్చు, జీవితాన్ని అద్భుతంగా అనుభవించవచ్చు. యేసును కలుసుకున్నాడు, పేతురు కలుసుకున్నట్టు. ఇక ఇవన్నీ ఏమీ ఆయనకి గొప్ప అనిపించలేదు. వదిలేసి సమస్తం యేసు, తన విశ్వాసం, తను నమ్మిన విశ్వాసం యేసు, యేసును వద్దన్నందుకు, తన విశ్వాసాన్ని అడ్డగింపబూనుకున్నందుకు తనకెంతో ప్రియమైన తన వారిని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎవరు? తన వారిని వదులుకోవడానికి ఇష్టపడ్డా, అంతేనా తన ప్రాంతాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. రాత్రి వెళ్ళాను, చాలా హ్యాపీగా అనిపించా. రాబుదిగాల దేవునికి స్తోత్రం. మనిషిని ముఖాముఖి కలుసుకోలేకపోయినా, అంటే నేను కళ్ళు తెరిచేసరికి ఆయన వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి. 2000లో ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. 2002లో నేను రక్షణలోకి వచ్చాను. ఆయన వాడిన వస్తువులు అవన్నీ నాకు ఎంతో విలువైనవి అనిపించినాయి. దైవజనుడు, ఎంత ధన్యత. దేవునికి మహిమ. అండి వినండి, తన విశ్వాసాన్ని అడ్డగింపబూనుకున్న వారిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. తన స్వంత ప్రాంతాన్ని, తన ఎరిగినటువంటి వ్యక్తులను వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. స్నేహితుల్ని, బంధువుల్ని, ఇంటి వారిని, శ్రేయోభిలాషులు మొత్తాన్ని. యేసుతో జీవితం సుఖభోగాల్లో ప్రయాణం కాదు. కష్టాలు, లేమి, కరువు, ఇబ్బంది అన్నీ అయినా సరే ఆనందంగా ఇష్టపడ్డాడు. రెండు జీవితాలు ఆయన ముందున్నాయి. ఐగుప్తు రాజు ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని దాన్ని వదిలి ఇశ్రాయేలుతో శ్రమ పట్టడానికి ఇష్టపడ్డ మోషేవలే ప్రభు శిష్యుడైనటువంటి సహోదరులు భక్త సింగ్. కొంతమంది అంటారు, నేను చాలా పెద్ద చదువు చదివానండి, వేస్ట్ అయిపోయింది కదా, మరి భక్త సింగ్ గారు చదువు, పెద్ద చదువు చదివాను మరి నేను, మరి ఎట్లా అంటే, ఒకవేళ దేవుడు నిన్ను పిలవకపోతే, నీకు జాబే చేసుకోవడానికి దేవుడు నీకు ప్రేరణిస్తే నేను చేయగలిగింది ఏమి లేదు. ఒకవేళ ఈ మాట ద్వారా దేవుడు నిన్ను సంధిస్తున్నాడేమో కనిపెట్టు. కొంతమందికి ఎంత విలిసినా అర్థం కాదు. కొంతమంది చురుగ్గా ఉంటారు, ఇట్టే అర్థం చేసుకొని వెంటనే టర్న్ అవుతారు. ఒకవేళ నేను జాబ్ చేస్తానే, సేవ చేస్తానంటే అట్లయినా ఓకే, కష్టపడి నిన్ను పోషించుకుంటానే. ప్రభు శిష్యుడు అయి ప్రభువుని వెంబడించాలి. ఎందుకంటే పౌలు మహనీయుడు ఉన్నాడు, పేతురు మహనీయుడు ఉన్నాడు, వల, దోనిలో, చేపలో మొత్తాన్ని వదిలిపెట్టి పేతురు వెంబడించాడు. సుది దారం, అదే దబ్బనం దారం తీసుకొని డేరాలు కుట్టుకుంటా, తను తను పోషించుకుంటా పౌలు సేవ చేశాడు. పౌలు శిష్యుడే, పేతురు శిష్యుడే. బాగా వినండి, కంప్లీట్గా వదిలేయి అని దేవుడు నీతో మాట్లాడితే దేనినైనా వదలటానికి సిద్ధమై ముందుకు రావాలి. యేసు శిష్యుడు వై, శిష్యురాలి వై. 83-82 సంవత్సరాల వయసున్న తల్లుల్ని చూశాను రాత్రి హెబ్రోన్లో. 82 ఏళ్ళు 83 ఏళ్ళు ఎప్పుడు సమర్పించుకున్నారో తెలుసా దేవుడికి వాళ్ళు? వివాహంకి, అది కూడా మొత్తం వదిలేశారు.
భక్త సింగ్ మహనీయుడు తన జీవితాన్ని అలాగా పణంగా పెట్టేసి మొత్తాన్ని వదులుకొని ఒంటరిగా జీవించడానికి ఇష్టపడ్డాడు ప్రభు కొరకు. అదిగో వాళ్ళు ఈ చాయ్ తాగుతున్న తల్లికి 82, నా ఎదురు అటుపక్క కూర్చున్న తల్లి, ఆ కోట వేసుకొని కూర్చున్న తల్లి 83, ఆమె ప్రక్కన ఉన్న 82 నంబరు అనుకున్నారు దేవుని కృపలో. ఇంకా ఉందరుగాక. ఆమెన్. వాళ్ళు చేసిన సేవ, వాళ్ళు పడ్డ బాధలు హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ డోర్ టు డోర్ ఇల్లిల్లు తిరిగి కరపత్రాలు పంచి సువార్త ప్రకటించి తిట్లు తిని దోషణలు తిని ఉండి లేక తిని తినక నానా బాధలు పడి కొంతమంది ఆవేశంగా కొన్ని తీర్మానాలు చేస్తారు. ఆ తీర్మానాల్లో నిలబడరు. 83 వయస్సు దైవజనుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినా సరే వాళ్ళు ఇంక ఎటు వెళ్ళలేదు. అలాగా చూడండి, వాళ్ళు ఎంత సహజమైన సాధారణమైన నివాసం, రేకులండి. ఆ పైన పెద్ద పెద్ద బిల్డింగుల్లో లేరు వాళ్ళు. ఆయనతో కలిసి పరిచర్య చేసిన వాళ్ళు చాలా సహజమైన రేకుల ఇంట్లో అలానే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు కొంతమంది వేదన పడుతూ ఉంటారు, అయ్యో నాకు ఏజ్ మించిపోతుంది, ఏజ్ మారిపోతుంది, నాకేదో అయిపోతుంది, నా జీవితం ఏదో అయిపోతుంది, నేను చాలా లాస్ అయిపోతున్నాను, అదైపోతున్నాను, ఇదైపోతున్నాను. చూడండి, యేసు శిష్యులు శిష్యురాండ్రు అంటే మిమ్మల్ని పెళ్ళిళ్ళు వదిలేసి రమ్మని నేను చెప్పట్లో ఉందన్నారు. మళ్ళా చాలేమని ఎందుకు పెళ్ళిళ్ళు ఎగ్గొట్టమని చూస్తున్నాడు. మళ్ళీ నాకు కౌంటర్ వేశారు, నిన్ను దేవుడు అట్లా పిలిస్తే, దేవుడు నిన్ను అట్లా మాట్లాడితే అది నీ సమర్పణ, నాకు సంబంధం లేదు. నేనైతే చక్కగా పెళ్లి చేసుకొని సేవ చేయమని చెబుతా, పెళ్ళి కొట్టి సేవ చేయమని నేను చెప్ప. నిన్ను దేవుడు అలా పిలిస్తే ఆ తీర్మానం నీకుంటే అలాగ చక్కగా అంకితమై ఒక సమర్పణ, ఒక తీర్మానం, ఆ తీర్మానంతో జీవితం అలాగా. మళ్ళీ మీకు తెలుసా, ఇంగ్లీష్ దంచుతున్నారు వాళ్ళు, ఇంగ్లీష్ దంచుతున్నారు. యేసు రక్తమే జయం. మామూలు చదువులు కదా అళ్ళే, పెద్ద పెద్ద చదువులు మొత్తం వదిలేశారు. ఆ ముగ్గురులో ఆ చివరున్న తల్లి చెబితే ఇంట్లో రానిరని మొత్తం చెప్పకుండా అలాగే వచ్చేసిందంట భక్త సింగ్ గారి దగ్గరికి సేవకి. వాళ్ళ తండ్రి చాలా కోపంతో వచ్చాడంట. ప్రార్థన చేయమన్నాడు భక్త సింగ్ గారు. ఇంకొక ఆమె గురించి కూడా చెప్పారు తండ్రులు చాలా కోపంతో, ఏంటి ఏం సేవ ఏం సమర్పణ ఏంటి, అసలు ఏంది ఇలాగే, ఎవరు మిమ్మల్ని తయారు చేస్తున్నారని ఆయన సంగతి తెలుస్తా, మీ సంగతి తెలుస్తాను ఆవేశంగా దైవజనుడి మీదకి వచ్చారంట. ఏమాట, ప్రార్థన చేయండి, బిడ్డల్ని పంపించి ప్రేయర్లో ఉండండి. రాగానే మళ్ళీ ఆయన వెంటనే స్వీకరించు, ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తాను. నీతో మాట్లాడాడుగా దేవుడు, నాతో కూడా మాట్లాడాలి, నాతో మాట్లాడిన తర్వాత నిన్ను ఆమోదిస్తాను సేవకి. పరిచర్య తీసుకునేటప్పుడు కూడా తీసుకొచ్చి వెంటనే వాక్యం చెప్పే, వాక్యం చెప్పటం నేర్పి చెప్పురా బాబు, వాక్యం చెప్పాను. పరిచర్యకు నేను సేవ చేస్తానండి అని వెళితే దొడ్లు గడుగు అంటాడు. చిచి దొడ్లు కాదండి, నేను సేవ చేస్తానంటే ముందు దొడ్లు గడుగు అంటాడు. అక్కడ నమ్మకంగా దొడ్లు చక్కగా శుభ్రంగా గడిగే పని అయితే అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి మారుస్తాడు. అక్కడి నుంచి అక్కడ నమ్మకంగా చేస్తే అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి షిఫ్ట్ చేస్తాడు. ఎందుకు ఇలా అంటే, సేవ అంటే కూర్చోబెట్టి దండేసి సన్మానం చేయటం కాదు, పడాల్సిన బాధలన్నీ పడాలి. నిజంగా వీడిని దేవుడు పిలిస్తే, దేవుడు పిలుపు అందుకుంటే ఎన్ని బాధలైనా వదిలిపోడు. దేవుని పిలుపులో లేకుండా మానసికంగా ఉద్రేకానికి లోన ఏదో 4 రోజుల వ్యవహారంగా వచ్చాడనుకో, కొద్దిగా ఇబ్బంది తగలగానే చంపు. ఇట్లాంటివాడు ఒకవేళ సేవలోకి తీసుకున్నా కూడా రేపు పరుగు తీస్తాడు. కాబట్టి ఆ నిగ్రహం, ఆ సమర్పణ, ఆ నిజంగా దేవుణ్ణి కలుసుకున్న అనుభవం, పేతుర్లాగా పౌరులాగా పిలుపు అందుకున్న అనుభవం ఉంటే ఎన్ని బాధలైనా నిలదొక్కుతాడు, నిలబడతాడు. తను స్వీయతను వదిలేయటానికి, తన ఘనతను, తన ఆహాన్ని, తన గొప్పతనాన్ని, తన హోదాని వదిలేసుకోవడానికి ఇష్టపడతాడు. మీకు తెలుసా, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు దొడ్లు గడిగారు అక్కడ, కూరగాయలు కోసారు. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఆఫీసర్స్, కూరగాయలు.
మనకు ముందున్న అనుభవాలు ఏం తక్కువైనే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ చేసుకొని దాటుకొని దేవుని పనికి వచ్చారు. ఎవరిని పైసలు అడగొద్దు, ఆయన ప్రతిష్ట. దేవునికే ప్రార్థన చేయాలా. అది ఆయన ఆయనతో దేవుడు మాట్లాడింది సేవకు వచ్చేటప్పుడు. చూడండి, మొదటి నుంచి చూడు. పంజాబ్లో నీ తండ్రి నుండి ఆస్తిలో వచ్చు భాగం వదులుకోవాలి. భూ సంబంధమైన ఆర్థిక అవసరముల కొరకు ఏ వ్యక్తికి ఉత్తరము ద్వారా కానీ ఎటువంటి సూచన ద్వారానే కానీ చెప్పకూడదు, నాకు మాత్రమే చెప్పాలి. అర్థమైందా? భూ సంబంధమైన ఆర్థిక అవసరాల కొరకు. ఆర్థిక అవసరాలు అంటే పర్సనల్, పర్సనల్. దేవునికి మహిమ. రెండు, నేను నిన్ను ఎచ్చటికి పంపేద్దానో అచ్చటికి నువ్వు వెళ్ళాలి. ఏ సంస్థలోనూ చేరొద్దు. సంస్థలో చేరితే ఏదో ఒకటి సహాయం వచ్చింది కదా. అందరినీ సమానముగా సేవించు, అంటే అందరిని ఈక్వల్గా చూడు, సమదృష్టితో చూడు, పార్షియాలిటీ ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు. మూడవది, నీ సొంత ప్రణాళికలను వేసుకొనొద్దు. అయితే దినదినము నేను నిన్ను నడిపించినట్లు నీవు నాకు అవకాశం ఇవ్వు అని దేవుడు ఆయనతో మాట్లాడడం విన్నాడు. 1932 ఏప్రిల్ 4 ఉదయం 2:30 తెల్లవారుజామనుకోండి ఆ మెల్లని స్వరంతో దేవుడు మాట్లాడాడు. ఎప్పుడు సహోదరులు, భక్త సింగ్ తన జీవితంలో ప్రభు సేవకు సంపూర్ణంగా 1932 సమర్పించుకున్నాడు. 1932 ఓకే. ఈ మూడు మాటలు దేవుడు మాట్లాడిన తర్వాత అడిగాడట, వీటికి నువ్వు అంగీకరిస్తున్నావా అంటే అప్పుడు ఆయన అన్నాడు, ప్రభువా నేను అంగీకరించుచున్నానని సహోదరులు భక్త సింగ్ సమాధానం ఇచ్చాను. అప్పుడు ఇక దేవుడు స్వీకరించాడు. అక్కడి నుంచి ఏది చేసినా సరే ప్రార్థన, దేవుని అడగకుండా, ప్రార్థనలో కనిపెట్టకుండా, దేవుని ప్రేరణ లేకుండా ఏది చేయడు. ఏమంటే కొన్ని చెప్పాలండి మీకు. ఏం వదులుకోవాలి? సమస్తమును కోల్పోవడానికి ఇష్టపడాలి. నా కోసం అవసరమైతే మొత్తాన్ని వదిలేయమంటే వదిలేయాలి. రెండవది వినండి, అహాన్ని త్యజించాలి. ఇప్పుడు నీ విశ్వాసాన్ని అడ్డగించాను అనుకోండి, కులస్తులు కానీ మతస్థులు కానీ కుటుంబీకులు కానీ, కొంతమంది ఏం చేత తెలుసా, యేసును వదిలిపెట్టి వాళ్ళు కలుసుకుంటారు. మా వాళ్ళు ఊరుకోవట్లేదండి, మాది పెద్ద కులం కదా, మేము అక్కడికి వస్తే కొంచెం చిన్నతనంగా ఉంటుందని మా వాళ్ళు ఊరుకోవట్లేదు అని అంటారు. అలా అన్నవాళ్ళని కొంతమందిని గమనించాను నేను, అందరికీ చెప్తున్నాను నేను. వాళ్ళ వాళ్ళు ఒప్పుకోవటం లేదు, వాళ్ళ కులస్థులు మతస్థులు కుటుంబీకులు బంధు జనావళి స్నేహితులు అంగీకరించట్లేదు, తృణీకారంగా మాట్లాడుతున్నారని ప్రభువును వదిలిపెట్టి కొద్ది కాలం ప్రభువుని వెంబడించి ప్రభువును వదిలేసి వాళ్ళలో కలిసిపోయారు. అవసరమైతే సమస్తాన్ని కోల్పోవడానికి ఇష్టపడతా, అది భక్త సింగ్ గారి సమర్పణ. నా ప్రాంతం, నా స్వజనం అంతేకాదు, మంచి చదువు, మంచి జాబ్, దాని తాలూకు వచ్చే పైసలు, తండ్రి ఆస్తి మొత్తం, 1 స్తోత్రం చెప్పు. 2 అహం అంటే స్వీయత, నేను గొప్ప అనే అభిప్రాయం విరిగిపోవాలి. దొడ్లు గడిగే దగ్గర నుంచి కూరగాయలు కోసి ఏదైనా ఎత్తేసే పని దాకా సిద్ధంగా ఉండాలి. ఆ నేనేంది, నా చదివేంది, నా రేంజ్ ఏంది, నా కారు ఏంది, నా కెపాసిటీ ఏంది, నా అంతస్తు ఏంది, నా ఆస్తి ఏంది, నా బిల్డింగ్ ఏంది, నా బిల్డప్ ఏంది, తీసవతల పడేయాల. నువ్వు ఎంత హోదా కలిగిన వ్యక్తివైనా, ఏ స్థాయి వ్యక్తివైనా, దేవుని కొరకు చేయాల్సి వచ్చేటప్పుడు ఎంతకైనా తగ్గించుకోవడానికి సిద్ధం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విధేయత. కొంతమంది సన్నిధిలోకి వచ్చి కూడా రేంజ్ మెయింటైన్ చేయబోతారు, సన్నిధిలోకి వచ్చి కులాన్ని చెప్పబోతుంటారు నాకు, మేము ఫలానా ఆసు పీసండి అని. నాకు మండుతూ ఉంటుంది, నాకెందుకు అవన్నీ, నువ్వు ఆశ అంటే నేనేమన్నా అంటానా, నేనేమన్నా భజన చేస్తానా, అనవసరంగా ఇచ్చే మర్యాద కూడా పోగొట్టుకుంటారు కులం పేరు చెప్పి. కాస్త కూస్త రెస్పెక్ట్ ఉంటుంది అంత అప్పటిదాకా. కొంతమంది తపన పడ ఎట్లనన్నా కానీ వాళ్ళ క్యాస్ట్ని అవుట్ చేయాలని, అంటే అగ్రకులం అని అవుట్ చేస్తే దాన్ని బట్టి కొంత రెస్పెక్ట్ దొరుకుతుంది సమాజంలో. దీనికి అలవాటు పడిపోయి దేవుని మందిరంలో కూడా దాన్ని అవుట్ చేయడానికి తిప్పలు పడుతుంటారు. పొరపాటున అట్లాంటి వాళ్ళు నాకు తగిలే పని అయితే అప్పటిదాకా నిలబడి మాట్లాడేవాడిని వాళ్ళు ఆ పేరు చెప్పగానే నీకు అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాను, తర్వాత కలుస్తాను మిమ్మల్ని. ఎవరికి గొప్ప? నిజమేనా అది కులం? నిజమేనా? సైన్స్ ఒప్పుకుంటుందా?
దేవుడిని వాక్యం ఒప్పుకుంటుందా? ఒకడు కల్పించిన ఒక కపోల కల్పితాన్ని నిజమని నువ్వు నమ్మటం, అది దేవుని ఎరిగిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చి దాన్ని గొప్పగా చెప్పి దేవుని సన్నిధి ఎక్స్పోజ్ కావడానికి, ఫలానా వాళ్ళు ఈ క్యాస్ట్ అంట ఆ క్యాస్ట్ అంట, ఎవడికి గొప్ప, దేవుని గొప్ప తప్పు. నీ ఆస్తిని గురించి ఎక్స్పోజ్ చేయడానికి కానీ, నీ జాబు నీ హోదాని గురించి ఎక్స్పోజ్ చేయడానికి కానీ, లేకపోతే నీ కులాన్ని గురించి ఎక్స్పోజ్ చేయడానికి కానీ, నేను ఇంత నేను అంత దేవుని సన్నిధిలో పనికిరాదు. అది చూపించడానికి ప్రయత్నించినంత వరకు స్వీయతలో విరగనట్టే. అన్నీ విరిగిపోవాలి. ఒకవేళ దేవుడు నీకు కృపనిస్తే స్తోత్రం, ఇవ్వనే నువ్వు సంపన్నుడు అయితే స్తోత్రం, సంపన్నరాలు అయితే స్తోత్రం, దేవుని దగ్గరగా దీనుడవై దీనురాలువే. దేవుని సన్నిధిలో వ్యక్తుల మీద ప్రదర్శించకూడదు, దీనుడవై దీనురాలువే. పరిచారకుడువై పరిచారకురాలువే. మసలుకోవాలి, మసలుకోవాలి. రెండు, అహాన్ని విడిచిపెట్టాలి. ఏదో రకంగా చూపించబోతారు, చంపేయాలి దాన్ని. మూడు, సొంత ప్లాన్లు, ప్రణాళికలు, కలలు విడిచిపెట్టాలి. యేసు శిష్యుడు కాగూరిన వాడు. అర్థమైందా? మొదటిది చెప్పాను, ఏంటది? అడ్డగించే వారిని అందరినీ విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. రెండవది చెప్పాను, తను తను ఉపేక్షించుకునే మనస్తత్వం కలిగి స్వీయ మహిమను, స్వీయతను చాటుకోవడానికి ప్రయత్నాలని మానేయాలి. దేవుని సన్నిధిని తన్ను తాను తగ్గించుకుని దీన మనసును నేర్చుకోవాలి. రెండు. మూడవది, సొంత ప్రణాళికలు, కలలు విడిచిపెట్టాలి. ఉదాహరణకి సొంత కళలు ప్రణాళికలు అన్నాను. అంటే ఏంటో తెలుసా? బోల్డని కళలు అంటూ ఉంటాం మనం జీవిత ఆరంభంలో. నేను అలా కావాలి, నేను ఇలా కావాలి, నేను ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, నేను అది చేయాలి, ఇది చేయాలి. కొంతమంది సేవలో కూడా, సేవలోకి వచ్చి కూడా సొంత ప్లాన్లు, సొంత ప్రణాళికలు వేస్తూ ఉంటారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, దైవజనులుగా మనందరం గుర్తుపెట్టుకోవాలి. సొంత ప్లాన్లు, ప్రణాళికలు లోకంలో అయినా దేవునిలో అయినా విడిచిపెట్టాలి. దేవుని నడిపింపుకు లోపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శిష్యుడు ఉన్నాడు గురువు దగ్గర పోయి, గురువుగారు నాకు ఇలాంటి కళలు ఉన్నాయండి, ఈ కళలు నేను సాకారం చేసుకోవాలంటే కళల సంఘం తర్వాత ముందు చెప్పింది చేయరా అంటాడు. ఇది కాదు గురువుగారు, అసలు నా కళలు వేరు, నా ప్లాన్లు వేరు అంటే ముందు నువ్వు చెప్పింది చేయరా అంటాడు. కాదు సార్, నా కళలు వేరు అంటే నువ్వు పోరా అంటాడు. దేవునికి మహిమ. చెప్పు గట్టిగా, నువ్వు పోరా, అసలు పనికి రాపోను. పనికి మాలిన శిష్యుడు ఉన్నావు, శిష్యుడే కాదు పా అంటాడు. శిష్యుడు అంటే ఏంటి? తనకు సొంత కళలు ప్రణాళికలు కాదు, గురువు నాయకుడు ఏది చెబుతాడు అది చేయడానికి తను తను అప్పగించుకోవాలి. ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని, ప్రభు మార్గము చితిని ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనైపుడు పాటింతు నీ మాట, బలహీనుడనైపుడు పాటింతు నీ మాట, నడిపించు నానవా. దేవునికి మహిమ. ఎవరైనా రాని ఫస్ట్ పరీక్ష, పరీక్షించి పరీక్షలో పరిశోధించి పరిశోధనలో పాస్ అయితే అప్పుడు ఒక నమ్మకమైన మెట్టుకు చేర్చుకుంటాడు దైవజనులు. ప్రభు అంతే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:8 పరిచారకునిగా ఒకని స్వీకరించాలంటే మొదట అతడు పరీక్షింపబడవలెను, అనింద్యుడైతే పరిచారకుడుగా ఉండవచ్చు అన్నాడు. మొదట పరీక్షింపబడాలి. దేవునికి మహిమ. సొంత ప్లాన్లు, సొంత ప్రణాళికలు, నాకు ఇలాంటి కళలు ఉన్నాయి, ఇలాంటి కోరికలు ఉన్నాయి, నాకు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి, నేను ఇలా చేయాలి, అలా చేయాలనుకుంటున్నా, ఇది చేయాలి, ఇది సాధించాలనుకుంటున్నా, ఓ అందులో ఎక్కాలనుకుంటున్నా, అన్నీ తీసి పక్కన పెట్టాలి.
నా కలలు నా ఉద్దేశాలు నా ప్రణాళికలు కాదు ప్రభువా. అసలు నా సృష్టి వెనుక నా జన్మ వెనుక నీకున్న కలలు ఏమిటి, నీకున్న ప్రణాళికలు ఏమిటి, అవి నెరవేర్చడానికి నాకు కృపనిమ్మని వేడుకోవాలి. నా నాయకుడా, నా బోధకుడా, నా నుంచి నువ్వేం ఆశిస్తున్నావు, నన్ను ఎలా చేయాలనుకుంటున్నావు, అలానే చేయాలని నీ దాసుండే. ఏమండి, అలాగా తన్ను తాను అప్పగించుకునేటువంటి వ్యక్తి శిష్యుడు. ఇట్లా మొదలు పెట్టా, ఇప్పుడు మూడు చెప్పా, ఇంకా చాలా ఉన్నాయి, విడిచిపెట్టాల్సినాయి. దేవునికి మహిమ, హల్లెలూయా. రహస్య పాపములను విడిచిపెట్టాలి. దేహాన్ని దేవాలయంగా కాపాడుకోమని దేవుడు చెప్పాడు. నేను నీలో నివాసం ఉంటాను గనక దాన్ని అపవిత్రం చేయొద్దు. దేవాలయంలో అపవిత్ర క్రియలు చేయవు గనుక చర్చిలో చేస్తావా దరిద్ర పనులు? ఈ చర్చిలోనన్నా అనుమానమేమో కానీ దేహంలో పక్కా దేవుడు ఉంటాడు. చర్చిలో చేయవు కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఈ దేహంలో చాలా చేస్తావు. అసలు ఒరిజినల్ దేవాలయం ఏది? ఇదే ఇదే. ఇప్పుడు రెండుసార్లు చెప్పేది మూడోసారి, ఇది ఒరిజినల్గా దేవుడు ఉండేది ఎక్కడ? ఇక్కడా లేకపోతే ఇక్కడా? చిత్రం చెప్పనా? ఇక్కడేమో రేగుల షెడ్లోనేమో జాగ్రత్తగా ఉంటారు, అసలు ఒరిజినల్గా దేవుడు ఉండే స్థలం దగ్గరేమో విచ్చలవిడిగా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. బయట ప్రపంచానికి బాగానే ఉండొచ్చు, కానీ రహస్య జీవితంలో, పర్సనల్ లైఫ్లో ఎవరు చేసే పాపాలు వాళ్ళకి తెలుసు. సమాజం ముందుకు వచ్చేటప్పటికి, దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి భక్తి పరుల్లాగా కనిపిస్తున్నాయి. కొన్ని పాపాలు వదలకుండా అలా కొనసాగుతున్న పరిస్థితి ఉంది, వాటిని విడిచిపెట్టాలి. రహస్య కార్యములను విసర్జించి దేవుని ఎదుట బాహాటముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విడిచిపెట్టో, నీతో పనుంది అంటున్నాడు దేవుడు. మనుషుల ఆలోచనలు, మనుషుల యోచనలు కాదు, ప్రభువు సలహా కొరకు ఆయనను అడగాలి. ఏదైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి గురువు గారిని అడగాలి. మన గురువు ఎవరు? మనం ఎవరు శిష్యులం? శిష్యుడు ఏది కావాలని ఎవరిని అడుగుతాడు? పోయి ఏ ఐడియా కావాలని ఎవరిని అడుగుతాడు? ఏ సలహా కావాలని ఎవరిని అడుగుతాడు? గురువుకు సలహా ఇస్తాడా? గురువు చెప్పిన సలహా ప్రకారం అడుగుతాడా? గురువుకు సలహాలు ఇవ్వకూడదు, గురువు చెప్పినట్టు అడుగులు వేయాలి. వీళ్ళరా, శిష్యుడు ఓ నాలుగు వచ్చినాయా, ఒక ఐదు వచ్చినాయా, ఏమో గుర్తు రాసుకుంటే స్తోత్రం, సంతోషం. కానీ ఖచ్చితంగా ఇవి సీరియస్ అండి. రహస్య పాపములను విసర్జించి దేహాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. పిచ్చి పిచ్చి చేష్టలు చేయకూడదు, వదిలేయాలా. తెలిసి తెలియక ఒకవేళ జరిగితే వదిలేసి మారు మనసు పొంది ఇక నుంచి పవిత్రంగా కాపాడుకోవటానికి మొదలు పెట్టాల. ఎందుకంటే నీలో ఆయన నివాసం ఉంటున్నాడు, అది గ్రహించాలను. ఎవరున్నారు నీలో? ఆయన నివసిస్తున్నాడు, జాగ్రత్తగాను ఉండాల. ఎందుకంటే ఇలా చేశాడు ఒక ఆయన, చేసి ఎంత ధన్యజీవాడు భక్త సింగ్ మహనీయుడు. సహోదరుడు భక్త సింగ్, ఆయన భాష వేరు, ఆయన జన్మస్థలం వేరు. తెలుగు రెండు రాష్ట్రాల్లో కానీ, తమిళనాడు కానీ, ప్రపంచవ్యాప్తంగా వేల కొద్ది సంఘాలు స్థాపించాడు. మంచి గాయకుడు కాదు, మంచి చమత్కారి కాదు, మంచిగా నవ్విస్తూ కవ్విస్తూ ఏదో వాక్చాతుర్యాన్ని ప్రకటి ప్రదర్శించి మనుషులను ఆకర్షించి చూసేవాడు కాదు, ఏమీ లేవు. ప్రార్థనాపరుడు, దేవుని మీద ఆధారపడేటువంటి శ్రేష్ఠ భక్తుడు. గడ్డం చేసుకోవాలన్నా దేవుని సలహా తీసుకుని అడిగేసే మొండి మనిషి. ఆ ఒక్కడు ఒక మహాగుంపు జనమైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పు, గట్టిగా చెప్పు. ఆ ఒక్కడే ఒక మహాగుంపు సమూహమైపోయాడు. మృతి నుండి మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నాకు అది లేదు, నాకు ఇది లేదు, నేను అలాగుండాలనుకున్నా, నేను ఇలాగుండాలనుకున్నా, నాకేందో ఏమి లేకుండా అయిపోయిందంటే, నీకేం అందలేదు, ఏమి లేదు, అన్నీ ఉండి వదులుకున్నాడు సంగతి ఏంది? అంత గొప్ప గొప్ప చదువులు, అంత హోదా, అంత ఐశ్వర్యం, అంత సంపద, అంత ఘనత మొత్తాన్ని వదిలేసుకొని రోడ్ల మిట్టి పిచ్చివాళ్ళకి తిరగడానికి ఇష్టపడ్డాడు, అవమానం పొందడానికి ఇష్టపడ్డాడు. దేవుడు అన్యాయస్తుడా? అన్యాయస్తుడా?
ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి కూడా 21 సంవత్సరం. ప్రభు దగ్గరికి వెళ్ళి 21 సంవత్సరం ఆయన ఇంకా ఆయన ప్రకాశిస్తూనే ఉన్నాడు ఒక నక్షత్రం వలె. కాదంటారా? చచ్చిన బ్రతికిన అది సాక్ష్యం, చచ్చిన బ్రతికిన అది జీవితం.